శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం దశావతారాలు ఎత్తాడు. అయితే పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు ఒక అందాల వేశికి వరం కోరుకోమనగా ఆ స్త్రీ, నా గర్భమునందు నీవు జన్మించి నాకు మాతృత్వాన్ని వరంగా ప్రసాదించమని కోరుకుంటుంది. మరి ఆ స్త్రీ ఎవరు? ఎందుకు శ్రీ మహావిష్ణువు ఆమెకు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు అనే విషయాల గురించి ఇప్పుడు మీకోసం. పురాణానికి వెళ్తే, ఒక స్త్రీ గండకి అని పేరుతో శ్రావస్తి అను నగరంలో ఉండేది. ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూ ఉండేవారు. అయితే ఆమె రోజుకి ఒక్కరిని మాత్రమే అనుమతించేది. ఆ రోజుకు అతనే భర్త. రెండో మనిషికి రెండో బేరానికి ఒప్పుకునేది కాదు. ధనం ఆశ చూపినా దరి చేరనిచ్చేదే కాదు. ఆమె తల్లి గండ్రకి మార్చాలని ఎన్నో విధాలా ప్రయత్నించి విఫలమైంది. అయితే సాక్షాత్తు నారాయణుడికే గండకీని పరీక్షించాలని కోరిక పుట్టింది. ఒకరోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకుని కానుకలు ఇచ్చాడు. అలవాటుగా గండ్రకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే అతనికి కుష్ఠవ్యాధి ఉందని గ్రహించింది. అప్పుడు ఆమె తల్లి తిట్టి పొమ్మనబోతే గండ్రకి ఆమె పైన కోపగించి సంపంగి తైలం పూసి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించి చేనేత వస్త్రాలు చుట్టి చక్కని భోజనం పెట్టింది. అదే కంచంలో తాను తిన్నది. అయితే జ్వరంతో అతడు ఆ రాత్రే ప్రాణాలు వదిలాడు. ఇక అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లి బంధువులు తల్లడిల్లినా ఆగలేదు. తాలికట్టని భార్యలా తల్లడిల్లింది. తనువుని చాలించదలిచింది. దాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట వెళ్లి శ్మశానంలో చితి పేర్చి తానే నిప్పట్టించి తను చితిలోకి దూకింది. అప్పుడు చిత్రంగా ఎగిసిన మంటలు మల్లెలయ్యాయి. కాలిన కట్టెలు పువ్వులయ్యాయి. లక్ష్మి సమేతంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. గండకి చూస్తూనే ముగ్ధురాలైంది. చేతులు జోడించింది. కన్నీళ్లతో కీర్తించింది. కీర్తిస్తూ కాళ్ళు కడిగింది. గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయి ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు గండకి డబ్బుతనం కోరలేదు, మోక్షము కూడా కోరలేదు, మాతృత్వాన్ని వరంగా కోరింది. మహావిష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది. ఆ వరం కారణంగానే మరో జన్మలో గండకి నదిగా పుట్టింది. నది కడుపులో శాలిగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలందుకున్నాడు. గండకి నది నేపాల్లో ఉంది. ఇక్కడ దొరికే నల్లని రాయిని శాలిగ్రామం అంటారు. ఇవి గుండ్రని రాళ్లలా తాబేలు నోరు తెరుచుకున్నట్టు ఉండి లోపల శ్రీ మహావిష్ణువే శేషసాయిగా ఉండి దర్శనమిస్తాడు. ఇలా గండకి ఏ కులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనసు మలినం కాలేదు. ఆ విధంగా పవిత్రురాలైంది. విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకుని తల్లి అయిందని పురాణాలు చెబుతున్నాయి.